ਹੁੰਦਾ ਪਹਿਲਾਂ ਹੁੰਦੀ ਸੀ ਮੇਰੇ ਪੇਟ ਕੋ అక్కడ పసుపు శనగ పప్పు కందిపప్పు ఉన్నది తీసుకో ముందు దీంట్లో కాస్త నూనె వేసుకోవాలి దాంట్లో కందిపప్పు ఆ పసుపు శనగపప్పు కూడా వేసి కలుపు శనగపప్పు ఈ దోరగా వేయించడం వల్ల ఏంటంటే గోంగూర పప్పుకు మంచి రుచి వస్తుంది ఓహో అక్కడ ప్రెషర్ కుక్కర్ ఉందా తీసుకో ఈ ప్లేట్ ఇలా పెట్టి అది ఆ స్టవ్ మీద పెట్టుకో కుక్కర్ కూడా వెలిగిద్దా దాంట్లో కాసిన నీళ్ళు పోసుకోవాలి కదా ఒక కప్పు కందిపప్పు అయితే 4 కప్పులు నీళ్ళు దాంట్లో పోసుకోవాలి 4 కప్పుల నీళ్ళు దా వేగిపోతాం చూసావా ఓ పక్కన దీన్ని మొత్తం దాంట్లో ఉంచే ఇప్పుడు ఆ గోంగూర తీసుకో వేసే మొత్తం దాంట్లో వేసే ఒక 1/2 కిలో కందిపప్పుకి 1/2 కేజీ గోంగూర పడుతుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టేసాం అనుకో కరెక్ట్గా ఒక 5-6 కూతలు అవి వచ్చేటప్పటికి ఇది బాగా ఉడుకుతుంది అప్పుడు మనం తిరుమాత వేసుకుని దాంట్లో కలుపుతాం సూపర్ బాబాయ్ బ్రహ్మాండంగా చెప్పాను ఇదిగా నేను చెప్పింది అది కొంచెం ఆలోచించరా కన్నారావు గారు వచ్చాడు వచ్చాడు ఎరా ఏంటి పరిస్థితి నేను రాసుకొని రమ్మని చెప్పే కానీ మనసులో మాట ఏదో రాసుకు రాలేదే అది కదా బాయ్ నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో నాకు ఒకసారి క్లియర్ గా చెప్పు నువ్వేంటి మరీ దగ్గర తీసుకుంటున్నావు పిచ్చోడు అయితే కరిచేస్తాను ఆలోచనలు అన్నీ అది క్రియేట్ చేయకరా బాబు నువ్వు ఒకడవే ఓహో ఇంతకీ నీకేం కావాలి కాగితం మీద రాసు రమ్మని చెప్పాను కదా నాకు కూడా అర్థమైంది బాబాయ్ మీ ఇంట్లో మీరు ఉండండి మా ఇంట్లో మేము ఉంటాం అని నాకు ఇది అర్థమైంది మొదటి పదం నాకు అర్థమైంది 2వ పదం నీకు అర్థమైతే చెప్పు 2 పదాలు చెప్పి కలిపేసేద్దాం ఒకటో 2 అర్థమైంది నాకు ఏం అర్థం కాలే అది కదా మొదటి నుంచి ఏం చెప్పదలుచుకున్నా నాకు ఏం అర్థమైంది ఏం చెప్పదలుచుకున్నావు చెప్పవా నువ్వు ఒకటి కంట్రీ కాకరకాయ కంట్రీ కాకరకాయలు 2 కలపాలంటావు బాబాయ్ వీడు మన వల్ల కాదు వీడితో మనం మాట్లాడలేము వీడిది ఏ భాష ఏమో అర్థం కావట్లేదు పిచ్చి లేచిపోతుంది అమ్మో ఈ హోటల్ నీకు అమ్మేయమంటావా వాడి మాట అర్థం కాలేదు కానీ వాడి భావన అర్థమైంది బాబాయ్ ఏంటది హోటల్ అమ్మిపడి తోపడినాయ్ అది ఇప్పటికి చాలా కూతలు కూసింది కనుక ఇంకో కూత రాగందా నాకు ఇప్పుడు దాకా దాని మీద వేయించుకున్నాం చూడు ఆ బ్యానర్ తిరిగి పెట్టి వేసుకో కొద్దిగా నూనె ఆవాలు ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు పోయి జీలకర్ర 2 మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయి కరివేపాకి ఈ టమాటాలు వేసే దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసేయి దాంట్లో కొంచెం నీళ్ళు పోయి దీంట్లో ముఖ్యమైన పదార్థం సాల్ట్ కూడా వేసుకో ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది దాని మూత జాతగా తీసిన తర్వాత ఈ పప్పు గుత్తితో దాన్ని బాగా లోపల ఎనపాలి జాత ఉడికిపోయిందా ఇది కాస్త మగ్గిన తర్వాత ఇది దాంట్లో వేయడం బాగా కలిపేయడమే అయిపోయింది కదా ఇటీ రైట్ వేసేయి కలుపు అది సన్నటి మంట మీద కరెక్ట్గా ఇంకొక 5 నిమిషాలు అలా మగ్గితే గోంగూర పప్పు రెడీ ఆ బాణాలు తీసుకో పైన ఉన్నది ఓకే ఇది తీసి ఇందులో వేసేస్తే దాంట్లో వేసేస్తావా
గోంగూర పప్పు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడెక్కాక కందిపప్పు, పసుపు, శనగపప్పు వేసి వేగాక గోంగూరతో పాటు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించి అందులో వేసి కాసేపు వేడెక్కనిస్తే గోంగూర పప్పు రెడీ.